ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు ఆ పత్రికల యజమానులు రామోజీరావు రాధాకృష్ణులు ఆంధ్రప్రదేశ్లో చేస్తున్న మోసాల గురించి రోజు చెప్పక తప్పడం లేదు ఎందుకంటే వారు తెలుగుదేశానికి భయం చేస్తే చేసుకోవచ్చు లేదా మద్దతు ఇస్తే మద్దతు ఇచ్చుకోవచ్చు కానీ గవర్నమెంట్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద ముఖ్యమంత్రి జగన్ మీద రోజు రోతరాతలు రాసి నానా అసహ్యంగా వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరం అనిపిస్తుంది నిజంగా ఏమిటి దిక్మాల జర్నలిజం ఇంత నీచంగా మారారు ఆ చివరికి ఉచితంగా కూడా పత్ర పేపర్లను పంచుకునే పరి పరిస్థితి దారి వ్యవహరిస్తున్న తీరుకి ఒక పెద్ద నిదర్శనం ఏంటంటే ముస్లిం రిజర్వేషన్ల అంశం చాలా కీలకమైంది దాదాపు నలభై యాభై నియోజకవర్గాల్లో ముస్లింలు గణనీయంగా ఉంటారు అందుకని వీళ్ళు తెలంగాణలో ఒక రకంగాను ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగాను వ్యవహరిస్తున్నారు నిన్న అక్కడ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు ముస్లిం రిజర్వేషన్కి సంబంధించిన ప్రశ్నను కూడా అడిగితే మేము వ్యతిరేకం ముస్లిం రిజర్వేషన్ కానీ చెప్పారు అంతకుముందే చంద్రబాబు గారు వాళ్ళంతా కలిసి కూర్చుని మాట్లాడుకున్నారు కానీ అక్కడ అర్థమైంది ఏంటంటే చంద్రబాబు గారి కోరిక మేరకు పీయూష్ గోయల్ గారు పరోక్షంగా చెప్పాల్సి వచ్చింది నిజానికి వాళ్ళంతా కూడా ఇతర రాష్ట్రాలు తెలంగాణలో కానీ ఇతరత్ర ఓపెన్గానే మేము ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకం అని చెబుతున్నారు ఈవెన్ ప్రధానమంత్రి సైతం ఆ మాట చెబుతున్నారు కానీ ఏపీలో మాత్రం ఇండైరెక్ట్గా చెప్పే పరిస్థితిని క్రియేట్ చేశారు ఎందుకంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళంతా బతిమీలు ఆడుకున్నట్టున్నారు కొంచెం మీరు దాన్ని తగ్గిస్తుండని కానీ సమాధానం వచ్చినప్పుడు చెప్పక తప్పలేదు కానీ ఇదే మళ్ళీ వీళ్ళు ఈనాడు ఆంధ్రజు కనీసం ఆ ముస్లిం అన్న పదం లేకుండా చాలా జాగ్రత్తగా చిన్న ముక్క ఎక్కడో కనపడకుండా రాశారు మరి తెలంగాణలో చూడండి ఒక ఇవాళ ఆంధ్రజ్యోతి తీసుకుందాం ఏం రాశారు రిజర్వేషన్ల రద్దు కుట్ర రేవంత్ రెడ్డి బీజేపీపై ఆరోపణ ఓకే అది బ్యానర్ చేసుకున్నారు ఇక్కడ ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తాం ఎక్కడ మన సిద్దిపేటలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు చేసిన ప్రకటన సో ఇంత ప్రముఖంగా ఇచ్చిన వాళ్ళు ఇదే ఆంధ్రప్రదేశ్కి వాళ్ళకి ఉపయోగం కూటమికి ఉపయోగం అనుకుంటే ఈ వార్త ఎంత పెద్దగా పెట్టి ఉండేవాళ్ళని పొరపాటుని కూడా పెట్టాల అసలు ఇది పెట్టకపోతే పెట్టకపోయారు పీయూష్ గోయల్ది పెట్టాల సో ఈ రకంగా ఎందుకు ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి ఏమాత్రం బ ప్రచారం జరిగినా కూడా అని ప్రచారం జరిగినా కూటమికి ఓటమి తప్పదు ఇప్పటికే ఓడిపోయే దిశలో ఉంది ఇంకా ఎక్కువ తేడాతో ఓడిపోతుందనే భయంతో ఆంధ్రలో ఒక రకంగాను తెలంగాణలోనూ ఒక రకంగాను తెలంగాణలో ఎందుకు రాస్తున్నారు ఇక్కడ ముస్లింల సపోర్ట్ కాంగ్రెస్కి ఇప్పించడం కోసం ఈ ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు ప్రయత్నాలు బీజేపీకి కాకుండా సో అట్లాగే ఇక్కడ పోలరైజేషన్ ఇక్కడ రాజకీయాలకు అనుగుణంగా ఇక్కడ రాస్తున్నారు మరి ఏపీకి వచ్చేసరికి ఇది జరిగితే చాలా ప్రమాదం ప్రమాదం ఎందుకు చంద్రబాబు గారు ఇవాళ వరకు మాట్లాడారా ముస్లిం నుంచి మాట్లాడాల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారా ఆయన బీజేపీలో చేరిపోయాడు యాక్కింగ్ ఎందుకంటే వీళ్ళిద్దరూ ముఖ్యమంత్రులుగా పనిచేశారు వీళ్ళిద్దరూ అమలు చేశారు ఇప్పుడు భయం ఏంటంటే పీలేరు ఆ ప్రాంతంలో ఇప్పుడు రా కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్న ప్రాంతంలో ముస్లిం గణనీయంగా ఉంటారు అందుకని ఆయన దీని గురించి మాట్లాడారు ఆయన ధైర్యం ఉంటే వీళ్ళు చంద్రబాబు గారు మన అన్నారు కదా మేమంతా ఒకే ఎజెండాతోటి ఈ జనం ముందుకు వస్తున్నాం అన్నారు కదా ఎన్డీఏ ఎజెండాని ఎన్డీఏ ఎజెండాలో ముస్లిం రిజర్వేషన్ అన్నది కీలకమైంది దేశవ్యాప్తంగా ఎక్కడ తిరిగినా కూడా బీజేపీ నేతలు ఈ విషయం చెబుతున్నారు మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చెప్పట్లేదు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ఎందుకు చెప్పట్లేదు ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు చెప్పట్లేదు వీళ్ళిద్దరూ అమలు చేసిన వాళ్ళే కదా చంద్ర రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన రిజర్వేషన్ని సో ఖచ్చితంగా ఎన్డీఏ నిజంగానే కనుక ఏపీలో అధికారంలోకి వస్తే బీజేపీ ఒత్తిడి చేసి మరి చంద్రబాబుతోటి ముస్లిం రిజర్వేషన్ తీయించేస్తుంది అందుకే చంద్రబాబు గారు ఎస్ నేను బీజేపీతో విభేదిస్తట్లేదు అని చెప్పలేకపోతున్నారు విభేదిస్తున్నాను అని చెప్పలేకపోతున్నారు సో ఆయన రిజర్వేషన్ ఇష్యూ వరకు మేము తేడాగా ఉంటామని ఎక్కడ చెప్పట్లా చెప్పలేకపోతున్నారు ఎందుకంటే చెప్తే మళ్ళీ దేశవ్యాప్తంగా అది ఒక పెద్ద ఇష్యూ అవుతుంది బీజేపీకి నష్టమవుతుంది సో అందుకని ఆయన చెప్పలేకపోతారు తెలుగుదేశం కూటమికి బీజేపీకి నష్టం అవుతుంది కాబట్టి అక్కడికి వచ్చిన కేంద్ర మంత్రులు కానీ ఇతరత్ర చాలా జాగ్రత్తగా మాట్లాడి ఏదో పరోక్షంగా చెప్పి వెళ్తున్నారు సో ఈ రకమైనటువంటి డబుల్ స్టాండర్డ్స్ డబుల్ గేమ్ ఆడుతున్నాయి ఆడటాన్ని ప్రజలంతా అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ఒక విధానం ఉండాలి తప్పులేదు ఎస్ మా విధానం ఇదని మరి దేశం అంతా చెప్తున్నప్పుడు పీయూష్ గోయల్ ఏపీలో ఎందుకు డైరెక్ట్గా చెప్పలేదు ఆ వార్తని ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎందుకు వేయలేదు తెలంగాణలో మాత్రం ఎందుకు ఇంత ప్రముఖంగా వేస్తున్నారు సో ఇదంతా కూడా ఏపీ ప్రజల్ని పచ్చి మోసాలతోటి రామోజీరావు రాధాకృష్ణులు వంచడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక రామోజీ అయితే రోజు ఒక దిక్కుమాలని సంపాదకైనటు దత్తమ్మ పాలనంట అక్కడ ఏపీలో నీటి దాహారతి తీర్చట్లేదంట అనేక చోట్ల అసలు ఏమీ కట్టట్లేదంట ఏమీ వాగ్దానం నెరవేర్చలేదంట ఇంత దిక్కుమాలితనంగా రాయచ్చా రామోజీరావారు తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశామని వాళ్ళు డైరెక్ట్గా చూస్తుంటే పలానా హామీ అమలు లేదని ఆయన మేనిఫెస్టో దగ్గర పెట్టుకుని రాయండి మీకు దమ్ముంటే మరి నిజంగానే దాహార్తి ఉంటే మరి పద్నాలుగేళ్ల పాటు సీఎంగా చంద్రబాబు గారు ఉన్నారు కదా ఆయన ఎన్ని పది రెట్లు దద్దమ్మ పాలన పద్నాలుగు రెట్లు దద్దమ్మ పాలన అయ్యి ఉండాలి కదా మరి ఆ మాట ఎందుకు రాయట్లేదు పోల్చి రాయాలి కదా ఓ అప్పుడు బ్రహ్మాండంగా జరిగిపోతే ఇప్పుడు ఏమన్నా అక్కడ రిజర్వాయర్ లేకుండా పోయినాయ్య సో ఇరిగేషన్కి సంబంధించి కానీ ఈ వాటర్ సంబంధించి రాజశేఖర రెడ్డి గారు చేసిన కృషి అపరిమితం చంద్రబాబు గారు దాదాపు దాంట్లో సగం కూడా చేయలేదు పావంతు కూడా చేయలేదు అన్నది వాస్తవం ఆ తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత ఔకు టన్నీలు కానీ అట్లాగే వెలుగొండ టన్నెల్ కానీ అలాగే కుప్పంకి నీరు ఇచ్చింది ఎవరండి జగన్ గారు కాదా చంద్రబాబు గారి నియోజకవర్గానికి చంద్రబాబు గారు ఇచ్చుకోలేకపోతే జగన్ గారు ఇచ్చారు దాహార్తి తీర్చని జగన్ అని రాస్తున్నారు దాహార్త్యతీతను చంద్రబాబు అని కుప్పం వెళ్ళి ప్రచారం చేయండి సో ఈ రకంగా మళ్ళీ తెలంగాణలో ఒక్క ఇష్యూ మీద రాయట్లా తెలంగాణలో రేవంత్ రెడ్డిని కాగాపడుతున్నారు కేసీఆర్ని కాగాపడుతున్నారు బీజేపీ వాళ్ళని కాగాపడుతున్నారు బాగా ఊపుతున్నారు సో ఏపీకి వచ్చేసరికి మాత్రం చంద్రబాబుకి కూటమికి భయం చేస్తూ జగన్ మీద ఎక్కడ లేని విషయం చిమ్ముతున్నారు జగన్ మీద కాదు వాళ్ళు చిమ్ముతుంది విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద చిమ్ముతున్నారు అందుకే నేను ఆంధ్రప్రదేశ్ పట్ల వీళ్ళు సైకోలుగా మారి రామోజీ రాధాకృష్ణులు చంద్ర చంద్రబాబు కంటే నీచంగా వీళ్ళు వ్యవహరిస్తూ సైకోలుగా మారి చ వీళ్ళిద్దరూ రామోజీ రాధాకృష్ణులు సైతాన్లుగా మారి ఫైతాన్లుగా మారుతున్నారనేటువంటి భావన సర్వత్రా ప్రజల్లో ఏర్పడుతోంది ఈ వీళ్ళు చేసే మోసాలని ఈ ముస్లిం రిజర్వేషన్కి సంబంధించి అనుసరించిన డబుల్ స్టాండర్డ్స్ని ప్రజలంతా ఇప్పటికే గుర్తించారు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి వీళ్ళ ఆటలు సాగడం లేదని చెప్పాలి